దేవుని సృష్టి అంతయు తన మహిమతో నిండి ఉన్నది మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచనములు పదహైదు నుంచి ఇరవై ఐదు వరకు ఇక దేవుని సృష్టిని గూర్చి వివరింతును నేను కన్నులారా గాంచిన సంగతులను విన్నవింతును దేవుని వాక్కువలన విశ్వము పుట్టినది సృష్టి అంతయు అతని ఆజ్ఞను పాటించును సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతో నిండియుండును పరిశుద్ధులైన దూతలకు కూడా ప్రభు సృష్టి రహస్యమునల్లా వెల్లడించే శక్తిని దయచేయలేదు ప్రభువు సృష్టిని భద్రముగా నిర్వర్తించెను ఈ విశ్వమంతయు తన మహిమతో నిండి ఉండనట్లు చేసెను అతడు సముద్ర గర్భమును మనుష్య హృదయమును పరిశీలించును ఆ రెండింటి మర్మములను గ్రహించును తెలియవలసినదంతయు మహోన్నతునికి తెలియను అతడు కాలుగతులెల్లా నెరుగును భూత భవిష్యత్తులను అతడు పరిశీలించును నిగూఢ రహస్యములు కూడా అతనికి తేట మగును నరులు ఆలోచించు ఆలోచనలు అన్నీయు పలుకు పలుకులన్నీయు అతడు ఎరుగును ప్రభువు తాను విజ్ఞానంతో చేసిన మహాకార్యములన్నిటికీ ఒక క్రమ పద్ధతిని నిర్ణయించాను అతడు అనాది నుండి అనంతము వరకు వర్దిల్లను అతడు చేసిన సృష్టికి మనమేమయూ చేర్పజాలము దాని నుండి మనమేమయు తొలగింపజాలము మన సలహాతో అతనికి అవసరము లేదు కంటికి కనిపించు చిన్న నలుసు పరకును అతడు సృజించిన వస్తువులన్నీయు సౌందర్య శోభితములే అవి ఎలా శాశ్వతంగా నిల్చును వాణిలో ప్రతిదానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు వస్తువులన్నీయు పరస్పర భిన్నములైన ద్వంద్వములుగా గోచరించును అతడు కలిగించిన దానిలో ఏదియు అసంపూర్ణము కాదు ప్రతి వస్తువును మరిక వస్తువు శోభను ఇర్మరింపచేయును అతని మహిమను పరిపూర్ణముగా గ్రహించు వారెవరు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి భక్తి కీర్తన ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై రెండవ వచనము వరకు పిదప వారు ఎరికో పట్టణమునకు వచ్చిది అచ్చటి నుండి యేసు తన శిష్యులతోనూ జనసమోహములతోనూ వెల్లుచుండగా బర్తిమాయి ప్రక్కన కూర్చొని ఉండెను అతడు థీమాయి కుమారుడు గురుడివాడు భిక్షకుడు నజరేత్నివాసిగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా ప్రభు నన్ను కరుణింపుము అని కేకెలిడసాగెను వెర్రి కేకులు వేయకము అని జనులు అనేకులు వానిని గద్దించిరి కాని వాడు మాత్రము దావీదు కుమార నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకులు పెట్టెను అంతట ఏసు నిలిచి వానిని ఇటకు పిలుపుడు అనగా వారు వాని ఎద్దుకు వెళ్ళి ఓరి లెమ్ము ధైర్యముగా ఉండుము ఆయన రమ్మను చున్నాడు అని పిలిచిరి వాడు వెంటనే తన పై వస్త్రములను అచ్చటనే విడిచిపెట్టి లేచి చంతకు వచ్చెను అప్పుడు ఏసు నీకు ఏమి కావలేయును అని వానిని అడుగగా వాడు బోధకుడా నాకు చూపు దయచేయము అని వేడెను నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది ఇక పోయిరమ్ము అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది ఆయనను అనుసరించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక